ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుండట. రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. చాలా జాగ్రత్తగా చెప్పారు, క్యాలరీస్ ఎక్కడ కరిగిపోతాయో మళ్ళీ శక్తిని కూడబెట్టుకొని రేపటి నుంచి మేము రన్ చేయాలి అని. రేపటి నుంచి పరిగెత్తాలి కాబట్టి జాగ్రత్తగా చెప్పండి. హల్లెలూయా. నిదానంగా చెప్పండి. పౌలు శీలలో దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఏమైందంట, చెరసాల పునాదులు అంటే ఎంత స్లోగా ఆరాధించుంటారో బహుశా కదా, అవునా? దయచేసి నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవుడు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల కోట్లు స్తుతిస్తుంటే ఆరాధిస్తుంటే ఏం చేస్తున్నారంట, గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అంటే గానము నాకు కాదండి ఇచ్చింది పాట, ఆమె పాడుకోవాలి, ఆమె చప్పట్లు కొట్టుకోవాలి, ఆమె ముద్రించుకోవాలి అనుకోవద్దు. నాతో కొద్దిసేపు ఏకీభవించండి చాలు, నేను రన్ చేస్తాను ఈ మెసేజ్లో. సమయాలు 2:12 చూద్దాం. యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? మన దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. నమ్ముతారా? చెప్పట్లేదు. మీరు నమ్ముతున్నామని చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు నిత్యముగా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడని? నిత్యముగా దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. మరి నిజంగా మీతో కలిసి ఆరాధించడానికి దేవుడు నన్ను ఇక్కడికి నడిపించినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మీకు ఇచ్చిన దైవ సేవకులను బట్టి, మూడిగారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తునామను వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? ఈరోజు మనం ఇలా ఉన్నామంటే యా దేవుడి కృప మాత్రమే. హల్లెలూయా. మనం నిన్నటి వారమే కానీ దేవుడి కృప ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో నిలబెట్టింది. నాకు ఒక చిన్న పాట పాడాలనిపిస్తుంది. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. నీ అర చేతిలో నన్ను చేసుకుంటివే, నాకేమి పొద్దువా? ఈ స్తుతి మహిమలు నీటే చెల్లించెదను, జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు. పడదాం. ఘనమైన కార్యములు చేసేదే నీ ఆలోచనలు నా యేసయ్య. స్వరాలెత్తి. ఘనమైనవి నీ కార్యములు. ఇంకా వినపడట్ల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. హల్లెలూయా. స్థిరమైన ఆలోచనతో ఈరోజు ఆరాధనకి దేవుడు మనల్ని నడిపించాడు. హల్లెలూయా. స్థిరమైన ఆలోచన దేవుడికి మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నమ్ముతున్నారా? మంచిది. ఈరోజు చదవబడిన లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దావీదు రాజు గురించి మనం చూస్తున్నాం. దావీదు రాజు గురించి అనేక వాక్యాలు మనం విన్నాం కదా. అనేక సార్లు దైవజనుల ద్వారా మనం దావీదు గురించి వింటా వచ్చాం. ఒక చిన్న పట్టణాన్ని ఆయన చేతికి అప్పగిస్తే మహాసామ్రాజ్యంగా మార్చివేశాడు. ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుని స్తుతించగలిగిన వ్యక్తి, ఎక్కడున్నా సరే ఒక పాట రాసేస్తాడు ఇమీడియట్లీగా ఆయన పాడగలిగిన వ్యక్తి. దేవుడు అట్టి కృపనిచ్చాడు. దావీదు నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. దావీదు గురించి ఒక్క మాట అర్థమవడానికి చెప్తున్నాను. అబ్షాలోము తన కుమారుడు. దావీదును బహుశ్రమ పెట్టినవాడు, చాలా శ్రమ పెట్టాడు, సింహాసనాన్ని లాక్కున్నాడు. ఇంకా ఏమేమి కార్యాలు చేస్తే దావీదు బాధపడతాడో అట్టి కార్యాలు చేసి దావీదును బహుబాధ పెట్టిన వాడిలో దావీదు కుమారుడైన అబ్షాలోము ఉన్నాడు. సింహాసనాన్ని లాగేసుకున్నాడు. తను ఎన్నో శ్రమలు పడ్డడానికి కారణమయ్యాడు. చివరికి చంపేద్దామని అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు కన్న తండ్రిని. అయినప్పటికీ ఒకనొక రోజు దేవుడు అబ్షాలోముని దావీదు చేతికి అప్పగించాడు.
అంటాడు వెళ్తున్న సైన్యాధిపతితో, నీకేమన్నా కుదిరితే అబ్షాలోముని ప్రాణంతో విడిచిపెట్టాను. కానీ సైన్యాధిపతి అలా చేయడు, అబ్షాలోముని చంపేస్తాడు. ఆ వార్త ఈ గుడారంలో ఉన్న దావీదు దగ్గరకు ఎప్పుడైతే వస్తుందో, తను వెంటనే మోకాళ్ళ మీద పడిపోయి అంటాడు, నా శత్రువుకి నిశ్చయముగా దేవుడు న్యాయం తీర్చాడు అనట్లేదు, నా సింహాసనాన్ని దేవుడు మరలా నాకు అప్పగించాడు అనట్లేదు, ఇదిగో దావీదు పురములోకి నేను మరలా తిరిగి అడుగు పెట్టగలిగాను అనట్లేదండి. ఏమంటున్నాడు అంటే, మోకాళ్ళ మీద పడిపోయి, అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను మరణించినా బాగుండు. అందరు ఆశ్చర్యపోయారు ఆ మాటిని, ఆ సెంటెన్స్ విని. తండ్రి ప్రేమ ఎంతలా ఉండిద్దా, ఇదిగో రాజ్యాన్ని మరి స్వాధీనం తీసుకొని సింహాసనాన్ని దొంగిలించి దావీదును చంపాలనుకున్న వ్యక్తిని దేవుడు హతమారిస్తే అంటాడు, నీకు బదులుగా నేను మరణించిన బాగుండేది అబ్షాలోమా అంటున్నాడు. నిజంగా తండ్రి ప్రేమ ఇలాంటిదా అనిపించింది. అందరు నివ్వెరపోయారు, ఇంతగా ప్రేమించగలడా ఒక తండ్రి అని. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడైతే, నీకు బదులుగా నేను మరణించినా బాగుండు అని అక్కడతో ఆగిపోలేదు. కానీ నీకు బదులుగా నేను మరణిస్తానని సెలవిచ్చిన దేవుడు, ఇదిగో నీకు ప్రతిగా ఆయన మరణించి ఆయన ప్రాణమును పెట్టిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు దావీదు గురించి మనం తెలుసుకోవట్లేదు, కానీ దావీదు కంటే గొప్ప దేవుడి గురించి మనం తెలుసుకోబోతున్నాం. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత, ప్రశాంతత దేవుడిచ్చిన తర్వాత ఒక ఆలోచన కలిగింది, ఇదిగో కెరూబుల మీద ఉన్న దేవుని మందస్సాన్ని తీసుకొని నేను నా యొక్క పురములోనికి తీసుకురావాలని. ఉత్సాహంతో 30,000 మంది శూరుల్ని వెంట పెట్టుకొని వెళ్తున్నాడు, వెళ్ళి ఆ యొక్క మందస్సాన్ని తీసుకొస్తున్నాడు. ఆ దారిలో కొంచెం ఎద్దుటి కాలు బెణికి ఆ మందస్సం పడిపోయే పరిస్థితి వస్తే, ఉజ్జా అనే వ్యక్తి అక్కడికక్కడే చేయి పట్టుకొని అలా పట్టుకున్నాడు. మందస్సాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో అక్కడికక్కడే అతను మరణించాడు. మందస్సాన్ని తీసుకొద్దామన్న దావీదుకి భయమేసేసింది. ఇది నా పురంలో ఎలా ఉండిద్ది, నా పనివారు ఎవరన్నా బై మిస్టేక్గా పట్టుకున్నారనుకో ఏమవుతారు, నా పిల్లలు ఎవరన్నా పట్టుకున్నారనుకో ఏమైపోతారు. ఇలాంటి భయంకరమైన దేవుని మందస్సాన్ని నా పురంలోకి నేను ఎలా పెట్టుకుంటాను, నా దగ్గర ఎలా ఉంటుందని భయంతో ఏం చేశాడంటే, అక్కడున్న ఉపేదేదోము గృహములో దాన్ని పెట్టాడు. వెళ్ళిపోయాడు సింహాసనం దగ్గరికి, మరలా తన పరిపాలన నిబంధనమైపోయాడు. తర్వాత ఇప్పటికో గుర్తొచ్చింది, అరే ఆ రోజు మనం అక్కడ మందస్సాన్ని పెట్టాం కదా, ఏమైంది అసలు, వెళ్ళి చూసిరండి అని సైనికులను పంపించారు. ఆ రోజు వీళ్ళు పెడుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న పూరిల్లు, వెళ్ళే సైనికులు ఆ పూరిల్లుని ఎత్తుతున్నారు, ఎక్కడుంది ఎక్కడుంది, ఇక్కడేగా మందస్సం పెట్టామని. ఎక్కడ కనిపించట్లేదు. ఆ పక్కన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అంటున్నారు, ఇదిగో ఆ పెద్ద అపార్ట్మెంట్ ఉంది చూసారా, అందులో ఉంది దేవుని మందస్సం, అందులో అదే ఉభయదేదో ముద్ర. ఏంటి ఇంత త్వరగా ఎలాగా మారిపోయాడు, నోట్లు రద్దు చేసినప్పుడు ఏమైనా కట్టకట్టలు దాచుకున్నాడు ఏంటి, ఏంటి అసలు దాని వెనక అర్థం అని వీళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఉభయదేదోము గృహములో దేవుని మందస్సు ఉండడం వల్ల ఆ గృహం ఆశీర్వదించబడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఈసారి ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి కుటుంబంలోనే దేవుని మందస్సం ఉంటే, ఆ వ్యక్తికి అంత ఆశీర్వాదం అయితే, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజునైన నా జీవితంలో నా యొక్క గృహములో నా యొక్క ప్రాంతంలో దేవుని మందస్సాన్ని నేను కలిగి ఉంటే నిశ్చయముగా నా ప్రాంతం అంతా ఆశీర్వదించబడిద్దని నమ్మాడు. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడంటే, ఒఫేదు ధరించుకొని రాజునని మైమరచిపోయి నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో ఉత్సవముతో దేవుని మందస్సాన్ని తీసుకొస్తున్నాడంట. చెప్పటటువంటి దేవుని నామాన్ని మహిమపరుద్దామా. ఉత్సవముతో నాట్యమాడుతూ దేవుని మందస్సాన్ని తీసుకొస్తున్నాడు. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బైబిల్ పట్టుకుని అబ్బా చాలా బాగా ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారే, దీన్ని వద్దని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళమే మనం. కానీ ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తెలుసుకున్న మనము దీన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరు ఊరంతా తిరుగుతూ ప్రకటిస్తున్నాం, ఊరు ఊరంతా తీసుకొని మోసుకొని వెళుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో ఉన్న ఆశీర్వాదాన్ని తెలిసి, ఇంతటి రాజంతటి వాడే కోరుకునే అంత గొప్ప విషయం ఏముందండి మందస్సంలో, మహారాజుగా ఉన్న దావీదు కోరుకునే అంత గొప్ప సంగతి ఏముంది అందులో. అందులో వజ్రాలున్నాయా, వైడూర్యాలున్నాయా, ఏముంది అందులో, అధికారానికి సంబంధించింది ఏమైనా ఉందా. దావీదే నాట్యమాడి ఓ ఉత్సవంతో సంతోషంతో తన ఇంటికి తెచ్చుకునే అంత ఏముంది అసలు అందులో, మేలైనవి క్షేమకరమైనవి ఏమున్నాయని మనం చూసినట్లయితే, మూడు మందస్సంలో దాయబడి ఉన్నాయి. మొట్టమొదటిది బంగారు పాత్ర, చెప్తారా అందరూ, మన్నాతో నింపబడిన బంగారు పాత్ర చెప్పండి అందరూ.
ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే మన దేవుడు మనల్ని పోషించేవాడు అనే దానికి సాదృశ్యంగా ఉంది. మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించి నడిపిస్తూ ఉంటే ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల మందిని మధ్యలో మార్గ మధ్యలో ఆకలేస్తుందండి, కొంచెం ఆకలి బాగా వేస్తుంది అనే మాట ఎవ్వరి నోటమిట రాకుండా అనేక సంవత్సరాల పాటు దేవుడు పోషించాడు. అందుకే దానికి సాదృశ్యంగా దేవుడు ఏం పెట్టాడు, బంగారు పాత్రని మన్నాతో నింపి ఆ మందసంలో ఉంచాడు. ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే పోషించే దేవుడు అయి ఉన్నాడు. ఎలాంటి అద్భుతాలు ఆయన చేస్తాడంటే, వాళ్ళు విడిపించబడి వస్తున్నప్పుడు వాళ్ళ వస్త్రాలు మాయలేదంట అనేక సంవత్సరాలు, వాళ్ళ చెప్పులు అరటలేదు, అది విషయం మనకు తెలిసిందే. కానీ ఈ మార్గ మధ్యలో చిన్నవారు ఏమైపోయారు, అక్కడికి వచ్చేసరికి యోధులైపోయారు, శూరులుగా మారిపోయారు, యుద్ధం చేసేవారుగా మారిపోయారు. అంటే ఈ చిన్నవారి దగ్గర నుంచి వీళ్ళు వెళ్తున్నప్పుడు ఏమైంది, వీళ్ళ యొక్క బట్టలు సైజులు కూడా మారిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడంటే మన దేవుడు పోషించే దేవుడు అయినాడు. మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, ఫస్ట్ రోజు చాలా అతిథి మర్యాదలు చేస్తాయి. ఏం తింటారు, బిర్యానీ తింటారా, మటన్ తింటారా, చికెన్ తింటారా, ఫిష్ తింటారా అని అడుగుతాం. రెండో రోజు యాజ్ యూజువల్గా ఏముందో అది వండి పెడతాం. మూడో రోజు కిచెన్లో నుంచి సౌండ్లు వినపడతా ఉంటాయి, టపటపా కొట్టుకుంటా ఉంటాయి గిన్నెలు. ఏంటంటే ఇంకా పోవటం లేదంటే ఎన్ని రోజులు చేసి పెడతామని, అంతేనా? కానీ మన దేవుడు ఏమై ఉన్నాడంటే మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. ఎలా అంటే, ఆకలి అండి, నాకు ఇది తక్కువగా ఉందండి, నా జీవితంలో ఇది కొదువైందంటే అంటానికి వీల్లేదు, ఏది కావాలంటే అది దాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. చిన్న మాట చెప్తాది, చాలా సిల్లీ థింగ్, కానీ నా జీవితంలో దేవుడు ఎంత కేర్ తీసుకుంటాడనేది అర్థం అవడానికి చెప్తున్నా. నేను నా జాబ్లో మధ్యాహ్నం లంచ్ చేయడానికి నా రూమ్కి వెళ్ళాను, పైన నా రూమ్. మళ్ళా 2 to 6 వరకు నాకు ఓపీ లేదు, సో పైకి వెళ్ళిపోయాను. రూమ్ డోర్ ఓపెన్ చేశాను, ఓపెన్ చేయగానే ఒక విధమైన కేక్ స్మెల్ వచ్చింది నాకు రూమ్లో. ఎప్పుడు దేవుడు నాతో ఉన్నాడని గ్రహించి ఆయనతో మాట్లాడుతూ ఉండేదాన్ని. వెంటనే అనుకున్నా, ప్రభా కేక్ తింటే ఇప్పుడు భలే ఉంటుంది కదా అనుకున్నా. కింద నుంచి ఫోన్ వచ్చింది, మేడం ఒకసారి కింద రండి అని. అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో రాను, నేను ఫోన్ చేసిన తర్వాత ఏమైనా వస్తే వస్తాను, వెయిట్ చేయించండి అని చెప్పాను. లేదు, ఒక చిన్న పనే, మీరు 5 మినిట్స్ వచ్చి వెళ్ళిపోండి అన్నారు. ఆ రోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఏదో మెడిసిన్ లాంగ్ చేస్తా, ఒక 3 kgs కేక్ తీసుకొచ్చి ఊరికే చాట అలా పెట్టి ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు. మీరు నమ్మండి, ఆ రోజు నేను అన్నం కూడా తినలేదు, మొత్తం కేకే తిన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా మనస్సులో అనుకున్న మాటని దేవుడు ఏం చేశాడు, ఫుల్ఫిల్ చేసే దేవుడు. ఈరోజు మీ జీవితంలో ఏది కొదువై ఉందో మీరు అనుకుంటున్నారేమో, చాలా ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నానండి, మన దేవుడు పోషించే దేవుడై ఉన్నాడు. ఎలా పోషిస్తాడంటే సమృద్ధిగా పోషించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రెండోది ఏముందంటండి, అందులో అహరోను కర్ర ఏముంది, దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇది మన దేవుడు జీవింప చేసే దేవుడు అనే దానికి సాదృశ్యంగా ఉంది. చూడండి, ముసలి వ్యక్తి పట్టుకున్న తిరుగుతున్న కర్రని మీరు ఎప్పుడన్నా చూసారా, చూసారా ఎలా ఉండిద్ది, అది పచ్చిగా ఉండిద్దా, ఎండిపోయి చక్కగా నున్నగా మారిపోయి ఉంటుంది. అలాంటి కర్రనంట తీసుకొచ్చి దేవుని మందసంలో పెడితే ఈ రాత్రి తెల్లవారుజాముకంట ఆ ఎండిపోయి బోడు మారిపోయిన ఆ కర్ర ఎలా అయిపోయిందంటండి, చిగురించిందంట. ఓకే ఫైన్, బాగుంది, అదంట పుష్పించిందంట. మరలా ఏంటి, దాని నుంచి బాదముకాయలు వచ్చేసినాయంట. బాదముకాయలు ఎలా ఉన్నాయంటే అవి తినడానికి సిద్ధంగా ఉన్నాయంట. చూడండి, రాత్రికి రాత్రి కర్ర ఒకవేళ మోడు బారిపోయిన కర్ర చిగురించిందే అనుకుందాం, ఒకే రోజు పుష్పించేసింది, ఒకే రోజు ఫలించి అది తినడానికి రెడీగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మోడు బారిపోయిన జీవితాలను మన దేవుడు జీవింపచేసే దేవుడై ఉన్నాడు. మోడు బారిపోయిన కర్రలాగా ఉన్నావేమో, ఎవ్వరికి పనికిరాని వ్యక్తిగా, ఎవ్వరు నిన్ను రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఎవ్వరు నిన్ను చూసి గౌరవం ఇవ్వకుండా, ఎవ్వరు నిన్ను చూసి మరి అటెన్షన్ పే చేయకుండా ఉన్నారేమో, అయితే దేవుని మందసంలోనికి నువ్వు రాగలిగితే మోడు బారిపోయిన జీవితాలను సహితం మన దేవుడు చిగురింపచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను సహితం ఆయన పుష్పింపచేసే దేవుడు ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని ఫలభరితంగా మార్చే దేవుడు అయి ఉన్నాడు. ఒకే ఒక్క సెకండ్ చాలండి ఆయన అద్భుతం చేయడానికి. ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఎటు దారి కనపడట్లేదు అనిపిస్తుంది చాలా సార్లు మన మార్గంలో, ఏమి అద్భుతం జరగడానికి ఏ అవకాశం లేదనిపిస్తూ ఉండేది. ఏమి, ఒకవైపు ఏదన్నా ఇప్పుడు సపోజ్ నాకు ఒక 10 lakhs కావాలి, ఎవరన్నా ఇస్తా, వచ్చే దారి ఉంటేనేగా,
ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటేనేగా, నేను ఎవరికన్నా ఎక్స్ప్రెస్ చేసి అడిగితేనేగా ఇచ్చేది. కానీ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, వెనక చూస్తే ఫరో సైన్యము, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఎటు పారిపోగలరు? వీళ్ళకి యుద్ధం వచ్చా? వీళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయంటే ఏమీ లేవు. కానీ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఫరో సైన్యం తరుముకుంటా వచ్చేస్తుంటే అప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఎలాంటి అద్భుతం అంటే, ఫరో సైన్యం అంతా విభ్రాంతి చెందే అద్భుతము. ఎర్ర సముద్రము పాయలుగా మార్చబడింది. ఎలాంటి కేరింగ్ తీసుకుంటాడండి ఆయన? మన కాళ్ళకి తడి కూడా అంటకుండా ఏం చేశాడంట? ఆరిన నేల నడిపించే దేవుడైనాడు. చప్పటి కొట్టి దేవుందామని మహింపర్దాం. ఎంతగా కేర్ తీసుకుంటాడంటే, నీ బిడ్డలు నిన్ను చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ బంధువులు నీకు విలువనివ్వకపోవచ్చు, కానీ మన దేవుడు మోడు బారిపోయిన జీవితాన్ని చిగురింప చేసే దేవుడై ఉన్నాడు. మోడు బారిపోయిన జీవితాన్ని పుష్పింప చేసే దేవుడై ఉన్నాడు. మోడు బారిపోయిన జీవితాన్ని ఫలింప చేసే దేవుడై ఉన్నాడు. అయితే దేవుని మందస్సంలోకి నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రెండోది అహరోను కర్ర, ఆయన జీవింప చేసే దేవుడు. మన నిమిత్తం సముద్రాలు చేల్చినవాడండి ఆయన. సముద్రంలో రహదారిని ఏర్పరచినవాడు. నీకున్న సమస్య అది ఎంత? అది కేవలం అల్పమైనది. ఆయన దృష్టికి ఎన్నిక లేనిది. నీళ్ళంట గోడ వలె నిలబడనియంట. ఊహించుకోండి, బైబిల్ గ్రంథం ఎప్పుడు నేను చదువుతున్నా ఇమాజినేషన్ చేసుకుంటాను. నేను ఆ ప్లేస్లో ఉన్నాను. వావ్, ఇటుపక్క పెద్ద గోడలాగా నీళ్లు నిలబడిపోయి ఉంటే, ఇటుపక్క పెద్ద గోడలాగా నీళ్లు నిలబడిపోయి ఉంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఇశ్రాయేలును దాటిపోతున్నారు. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ ఇశ్రాయేలును దాటిపోతున్నారు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి మార్గము కనిపించట్లేదా? అయితే దేవుడు అనుకోనని అద్భుత కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఎలాంటిదంటే, ఎవ్వరు ఊహించలేరు. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడని ఈరోజు మీరు నమ్మగలిగితే, మోడు బారిపోయిన కర్రను కూడా చిగురింప చేసే దేవుడై ఉన్నాడు. చిగురించడమే కాదు, పుష్పింప చేస్తాడు, ఫలింప చేసే దేవుడై ఉన్నాడు. చప్పటి కొట్టి దేవుణ్ణి మనం మహిమపరుద్దాం. మన జీవితాన్ని ఆయన మార్చివేయగలిగిన దేవుడు. ఎవ్వరికి పనికిరాని జీవితాన్ని కూడా ఆయన ఏం చేయగలిగిన వాడు? ప్రయోజనకరంగా మార్చివేయగలిగిన దేవుడు. మూడోదిగా ఏముందండి దేవుని మందస్సంలో? నిబంధన పలకలు. చెప్పండి, నిబంధన పలకలు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, డిఎల్ మూడి గారు ఓ మాట అన్నారు. ఈ మూడి గారు కాదు, మూడి గారు అంటే నా డిఎల్ మూడి గారు అనే వస్తుంది. ఇంటి దగ్గర కూడా ఎవరి దగ్గర మెసేజ్ అమ్మంటే డిఎల్ మూడి గారి దగ్గర అని చెప్తున్నా. సో డిఎల్ మూడి గారు ఒక దైవ సేవకులు ఉన్నారు. ఆయన చెప్పారు, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇదేదో మనం ఇన్ఫర్మేషన్ సమాచారం తెలుసుకునే గ్రంథం కాదు, కానీ మన జీవితాలని మార్పు చెందించే గ్రంథం అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేల వేల వాగ్దానాల యొక్క బైబుల్ గ్రంథంలో లిఖించబడింది. ఎందుకు అవి లిఖించబడి ఉందంటే, ఓహో అలాగా అలా జరిగిందని తెలుసుకోవడం కాదు, కానీ నిశ్చయముగా ఆ వాగ్దానమును నీవు స్వతంత్రించుకోవడానికి, నీ జీవితంలో ఆ వాగ్దానమును అనుభవించడానికే దేవుడు బైబుల్ గ్రంథంలో వాటిని రాసి ఉంచాడు. నిబంధన పలకలు అంటే ఏంటంటే, మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. దేవుని ఆశీర్వాదాన్ని పొందాలంటే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఆజ్ఞలని మనం గైకొనాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఇలాంటి అద్భుతమైన దేవుని మందస్సాన్ని ఏం చేస్తున్నాడు? రాజు అయిన దావీదు ఉత్సవంతో తీసుకెళ్తున్నాడు, నాట్యమాడుతూ తీసుకెళ్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ తన తను మైమర్చిపోయి తీసుకెళ్తున్నాడు. దేవుని వాక్యాన్ని మీ దగ్గరికి, మీ వద్దకు వస్తుండగా మీరు వాక్యాన్ని మోసుకెళ్ళగలిగితే గనక మందస్సంలో ఉన్న అభిషేకము మీలోకి రాబోతుంది, మందస్సంలో ఉన్న ఆశీర్వాదం మీ గృహంలోకి రాబోతుంది. ఉభయ దేవము గృహము ఏ విధంగా ఆశీర్వదించబడిందో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అట్టి రీతిగా ఆశీర్వదించబోతున్నాడు. నమ్ముతారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మోటరించి చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకున్న ప్రతి ఒక్కరూ, ఎటువంటి జీవితాన్నైనా తిరిగి కట్టగలిగిన దేవుడు మన దేవుడు.